బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష, నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ ఈ రిపోర్ట్ ఇదంతా కూడా, ఇది ఎవరు తయారు చేసినారు? మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం అధ్యక్ష. నో, ఐ వుడ్ లైక్, మాకు తెలిసిన, మాకు తెలిస్తాయి కదా, అందుకే మాకు తెలిసిన సమాచారం మేరకు అన్నాను. సరే అధ్యక్ష, పేర్లు చెప్పమంటే కూడా, పేర్లు చెప్పమంటే చెప్తా, ఆధారాలు చూపిమంటే చూపిస్తా, అందులో నేను ఎందుకంటే అలా బోదలుచుకోలేదు. సో అధ్యక్ష, ఈ మొత్తంగా ఈ రిపోర్ట్, ఆబ్జెక్షన్ సార్, సమాచారం పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద మాట్లాడితే బాగుంటుంది సార్, వారు సీనియర్ శాసనసభ్యులు. నిరాధారమైన అంటే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజను సభను ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూజ్ అధ్యక్ష, ఈరోజు లెక్కల తప్పు ఉంటే తప్పకుండా తప్పో ఒప్పో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్పకుండా చెప్తారు, కానీ ఎవరో ప్రిపేర్ చేశారు, ఎవరో ముందు పెట్టారు, ఏదో అపోగలి. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు విడ్రా ద వర్డ్ సార్, అదే ఎక్స్పెంజ్ ఫ్రమ్ ద రికార్డ్స్. ఇక్కడ సార్ పేర్లు చెప్పమంటారా, మరి పేర్లు కూడా చెప్పమంటారా అధ్యక్ష? నేను మాకున్నటువంటి సమాచారం మేరకు అని చెప్పానే తప్ప నేను పేర్లు చెప్పలేదు. సో అది ఒకవేళ తప్పు అయితే మీ సమాధానంలో తప్పని చెప్పండి, నేను ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్ అధ్యక్ష.